మేడం, చాలామంది స్త్రీలు ఎదుర్కొనే సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో చాలామంది పెయిన్స్ వస్తూ ఉంటాయి అంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి అంటారు, దాంతోపాటు మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి అంటారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయి మేడం? యూజువల్గా మనకు స్త్రీలలో పీరియడ్స్, మెన్స్ట్రల్ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి అందరిలో. అంటే మనకి ఇప్పుడు 100 గర్ల్స్ని తీసుకుంటే ఒక 75% మాత్రమే వాళ్ళకు ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 20-30% ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో నార్మల్ ఫిజియలాజికల్. అంటే లైక్ ఫ్రమ్ 21 డేస్ టు 35 డేస్ సైకిల్ ఈజ్ నార్మల్. లెస్ దాన్ 21 డేస్ కూడా అబ్నార్మలే, మోర్ దాన్ 35 డేస్ కూడా అబ్నార్మలే. అబ్నార్మల్ అంటే మనం ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అట్లాంటి వాటిల్లో మనకు డిలేడ్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కామన్గా చూస్తున్నాము. ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది టీనేజ్ గర్ల్స్లో ఎక్కువగా చూస్తున్నాము. బికాస్ ఆఫ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా ఇది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. ప్లస్ అంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ మనకు పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది. ఇంకా యూజువల్గా మనకు మెచ్యూర్ అయ్యేది మా ఏజ్ అనేది 12 to 14 ఇయర్స్, అది నార్మల్ ఏజ్లో మెచ్యూర్ అవుతుంటారు 80% ఆఫ్ ద గర్ల్స్. మెచ్యూర్ అయినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా యాన్యువలేటరీ సైకిల్స్ ఉంటాయి, అంటే ఎగ్ రిలీజ్ కాదనమాట. చాలా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు జస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, కానీ హైపోథలమో పిట్యూటరీ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది. మనకు బ్రెయిన్లో హైపోథలమస్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, తర్వాత ఓవరీ. సో ఇవన్నీ మనకు ఈ హార్మోన్స్ అన్నీ యాక్సిస్ వలన అనమాట. అంటే లైక్ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయన్నమాట. మనకు గోనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్స్, ప్రొజెస్టెరాన్స్ ఓవరీలో మనకు తయారవుతాయి. సో ఈ హార్మోన్స్ అన్నీ మనకు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి, ఒకటి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట రిలీజింగ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి. మళ్ళీ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ ఉంటాయి, ఒక హార్మోన్ తగ్గినప్పుడు ఇంకొక హార్మోన్ ఎలా పెరగాలి, ఇలాంటివన్నీ మనకు ఒక బ్యాలెన్స్డ్ లెవెల్ ఉంటుంది, న్యాచురల్గానే బ్యాలెన్స్ ఉంటుంది మనకు బాడీలో. కొంతమందిలో అంటే అంటే ఒబేసిటీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైపోతుంది, ఒబీస్గా ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్గా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ ఎక్కువైపోయి హైపర్ప్లేషియా ఎక్కువైపోతుంది. హైపర్ప్లేషియా ఎక్కువైపోయి హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడము, అసలు ఎగ్ రిలీజ్ కాకపోవడము, తర్వాత మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్, టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడము, ఇలాంటివన్నీ జరగడం వలన కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా పెయిన్ అనేది మనం తీసుకుంటే ఓవులేటరీ సైకిల్స్, ఓవులేటరీ సైకిల్స్ అవుట్ ఆఫ్ 100 గర్ల్స్ ఒక 20% ఆఫ్ ద గర్ల్స్లో పెయిన్ఫుల్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద టైట్ ఇంటర్నల్ లాస్ కూడా కొంతమంది మనకు గర్భసంచి దగ్గర, సర్విక్స్ అనే దగ్గర ఒక ఆస్ అనేది ఉంటుంది, అది డైలేట్ అయినప్పుడే మనకు బ్లీడింగ్ వస్తుంది. ప్లస్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఆ సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ డైలేట్ అయినప్పుడే బేబీ కూడా మనకు వెజినల్ డెలివరీ అవుతుంది. సో అది మనకు ఒకవేళ టైట్ ఇంటర్నల్ లాస్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి పెథలాజికల్ డిస్మెనోరియా అంటే మనకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనే కణితులు ఉంటాయి అన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కొంతమందికి మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. కొంతమందికి యూజువల్గా కామన్ ఏజ్ అంటే ఆఫ్టర్ 35 కామన్ ఏజ్, ప్లస్ ఉన్నాయంటే అవి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఇవి బిఫోర్ మ్యారేజ్ లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ ఆల్సో, అంటే పిల్లలు కలగకపోవడం అనే ఒకటి, తర్వాత హెవీ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత సివియర్ పెయిన్ ఉండడం పీరియడ్స్లో. ఇంకా పెయిన్కి కారణం ఏంటంటే ఎండోమెట్రోసిస్ అనే ఒకటి డిసీజ్ ఉంటుంది, ఒక జబ్బు ఉంటుంది. ఎండోమెట్రోసిస్లో ఏమవుతుంది, మనకు యూట్రస్లో కూడా, ఈవెన్ యూట్రైన్ మజిల్స్లో కూడా మనకు బ్లీడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అక్కడ ఈ ఎండోమెట్రియం అనేది మనకు యూట్రస్ అనేది 3 పొరలుగా ఉంటుంది. ఎండోమెట్రియం అనేది ఉంటుంది ఒకటి, తర్వాత మయోమెట్రియం ఉంటుంది, తర్వాత సీరోజా ఉంటుంది. ఈ ఎండోమెట్రియం అనేది మయోమెట్రియం మజిల్స్లో కూడా ఈ బ్లీడింగ్ ఎక్కడైతే గ్లాండ్స్ సెక్రెట్ అవుతాయో ఆ గ్లాండ్స్ పోయి మయోమెట్రియంలో తయారవుతాయి. సో దాంట్లో అది ఒక అడినోమయోమా అనేది మనకు ఒక గ్లాండ్ లాగా ఒక లోపల లోపలే బ్లీడ్ అవుతూ అది ఒక ట్యూమర్ లాగా డెవలప్ అవుతుంది యూట్రస్లో. అప్పుడు యూట్రస్ సైజ్ పెద్దగా అయిపోయి అక్కడ బ్లీడ్ అవ్వడానికి ప్లేస్ లేక చాలా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకు. ప్లస్ దానివల్ల ఏమవుతుంది, వాస్క్యులారిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవుతుంది. వాస్క్యులారిటీ ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హెవీ బ్లీడింగ్ ఉంటుంది. తర్వాత దానివల్ల ఏమవుతుంది, స్త్రీలు అనీమిక్ అయిపోతారు, రక్తహీనత డెవలప్ అవుతుంది. ఆ రక్తహీనత ఎంతగా డెవలప్ అవుతుందంటే కొంతమందికి బిలో 7 గ్రామ్స్ 6 గ్రామ్స్ వెళ్ళిందంటే ఇంకా హార్ట్ కూడా పనిచేయదు. ఎందుకంటే రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ లేకపోతే మనకు ఆక్సిజన్ ఏ అవయవానికి అందదు. ఫస్ట్లో కొంచెం కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి, గిడ్డినెస్ ఉంటుంది, తొందరగా అలసిపోతూ ఉంటారు. అది అప్ టు 10 గ్రామ్స్ 9 గ్రామ్స్. ఇంకా అంతకంటే తగ్గిపోయిందంటే హార్ట్ మజిల్స్ డైలేట్ అవుతూ ఉంటాయి, హార్ట్ వీక్ అయిపోతుంటుంది. మొన్న రీసెంట్గా ఒక మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ డెలివరీ అయింది 6 గ్రామ్స్ అనీమియా. డాక్టర్స్ అడ్వైజ్డ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ బట్ దే నెగ్లెక్టెడ్.
మేము పెట్టించుకోము, మాకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వద్దు అని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన 2 డేస్లో జస్ట్ 2 ఫ్లోర్స్ నడవడం వలన హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి తను చనిపోయింది.